అనేది మనం రాబోయే రోజుల్లో అంతే అండి చూడాల్సిందే. రాకేష్ గారు, మరి ఏంటండి మరి కాపు సీట్లు అంటూ దానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, మరి కాపు సీట్లు అన్ని అంటే స్ట్రాటజీ, చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎలా ఉందండి? ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అంటే ఎక్కువగా సామాజిక వర్గానికి సంబంధించిన అంటే బలం ఉన్నదంతా అటు మనకు జనసేనకి ఇవ్వబోతుందా? చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎలా ఉందనుకోవచ్చు? చాలా సింపుల్ లాజిక్, బావి నిండా నీళ్లు ఉంటాయి, ఈ బావిలో నీళ్లు ఎంత తోడుకోవాలి అనేది ఏసే బకెట్ సైజ్ ని బట్టి ఉంటది. మన బకెట్ సైజ్ ఎంత అయితే అన్ని నీళ్లు బయటకు వస్తాయి, దానికి మించి నీళ్లు బయటకు రావు కదా. సో బకెట్ సైజ్ ని బట్టే నీళ్లు బయటకు వస్తాయి. ఇది ఒకటి ఎప్పుడు కూడా మనం అవగాహన పెట్టుకోవాలి, ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. సో ఇది అనేది అధినాయకులు ఇద్దరూ కూడా చర్చించుకొని చాలా క్లియర్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ మాది ఓన్లీ కాపుల పార్టీ, మేము కాపుల కోసమే పనిచేస్తాం అనేది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చెప్పలా. పవన్ కళ్యాణ్ గారు చాలా మైనారిటీలకు అవకాశం ఇచ్చారు, బీసీల పెద్ద ఎత్తున అవకాశం ఇస్తా ఉన్నారు, ఆర్యవైశ్యుల్ని పిఎస్సీ కమిటీలో పెట్టారు, అలాగే ఎస్సీల్ని దగ్గర ఖర్చుకొని ఎస్సీల సమస్యల మీద ముందుండి పోరాడారు. అసలు ఎస్టీల గురించి అయితే ఎంతో యుద్ధం చేశారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారితో సమానంగా కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని సంఘటనలు చూస్తే ఆ ఉద్దండం విషయంలో కానీ ఇంకొక సంఘటనలో కానీ రోడ్ల విషయాల్లో కానీ చాలా ముద్దు దూకుడుగా వెళ్లారు. ఇక సహజంగా ఆయన ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ని తీసుకురావటం, అది మాట్లాడటం, క్యాస్ట్ పాలిటిక్స్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పెట్టింది విద్య. అతను నేను కులం చూడడం మతం చూడడం అని ఇదే వ్యక్తి 4.5 సంవత్సరాల కింద చెప్పాడు. అతనికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటున్నాడు. అతను ఆయన చెప్పింది ఏంటి చేసేది ఏంటి? ఎవరికి పథకాలు ఇవ్వాలి, ఎవరైతే ఆర్థికంగా ఎరకబడి ఉన్నారో, ఎవరైతే వారి జీవితాల్లో పురోగతి లేదో వారిని చూడాలి. దీని కులం పరిమాణికం కాదు, ఆ కులంతో సంబంధం లేదు. ఆర్థికంగా ఎరకబడిన వాళ్ళు ఎవరున్నా, వైట్ కార్డు ఎవరికున్నా వారికి పథకాలు వెళ్తాయి. అవి కాకుండా కార్పొరేషన్లు పెట్టి వారి భవిష్యత్తును బాగు చేయాలి, రుణాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము తెలుగుదేశం పార్టీ హయాంలో ఆదరణ పథకం తీసుకొచ్చాం, అలాగే మైనారిటీల విషయంలో కొన్ని పథకాలు తీసుకొచ్చాం. ఈ పథకాల వల్ల ఏమైంది? అదనంగా సంక్షేమ పథకాలు అనే వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయండి, అది వేరే విషయం, అది కామన్ సినారియో. ఈ రోజు కాదు, ఇంత 100 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ దానికి మించి ఏదైతే వాళ్ళ జీవితాలు బాగు చేయాలంటే దానికి మించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చేయాలి. కొన్ని పథకాలు తీసుకొచ్చి వారు ఆర్థికంగా బలంగా ఎదగాలి అంటే కొన్ని ప్రతిపాదనలు చేసి వారి వ్యాపార పరంగా వారి ఉద్యోగ పరంగా బలంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వాళ్ళకి చేయాలి. అవి చేయకుండా నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటాడు, వాళ్ళ గొంతుకు వస్తాడు. ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇప్పుడు వాళ్ళ ప్రతినిధులతో సహా హరిరామ జోగయ్య గారే ప్రతిసారి ఏమంటే ఇది నా ఫేక్ లెటరు, ఇది నా రైట్ లెటర్ అని చెప్పరు కదా. ఆయన ఏదో ఒక లెటర్ వచ్చింది, వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయాన్ని గౌరవించవచ్చు, వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయాన్ని ఎవరు విభేదించారు, ఎవరు విభేదించరా. అక్కడ లెటర్ నిజమో కాదో తెలీదు, అది హరిరామ్ జోగయ్య గారు రిలీజ్ చేశారో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు ఇదే డబ్బా కొడతా ఉంటారు, హరిరామ్ జోగయ్య గారు ఇట్లా అన్నారు, హరిరామ్ జోగయ్య గారు ఇలా అన్నారు, హరిరామ్ జోగయ్య గారు ఇలా అన్నారు అని ఇదే చెప్తానే ఉంటారు. కాపులకు సీట్లు కావాలన్నారు, కాపులు చేయలేదు అని. అసలు మీ పార్టీలో మీరు కాపులు చేసే న్యాయం ఏంటి? మీ పార్టీలో కాపు రిజర్వేషన్ ఇచ్చారా? కాపు కార్పొరేషన్ కి నిధులు ఇచ్చారా? కాపులకి ఏం చేశారు మీరు? ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఒక కాపు నాయకుడు కాబట్టేగా కాపుల్ని కాపు చేత జిట్టించి వ్యక్తిగతంగా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు ఇష్టం వచ్చినట్టు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు సభలో ఉన్న చోట కూడా పెళ్లిళ్ళ గురించి మాట్లాడినా దుర్మార్గుడు కూడా ఇతను. కథలు చెప్పమనండి ఎవరైనా సరే, ఇతను రాజకీయం మీ వినాలి. తెలుగుదేశం పార్టీ జనసేన చాలా క్లియర్ గా ఉంది, మేము ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది అధినాయకులు ఇద్దరికి ఒక అవగాహన వచ్చింది, ఆ అవగాహన ప్రకారం ముందుకెళ్తాం, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళు ఎన్ని కుత్రలు కుతంత్రాలు చేసినా కూడా కలిసి వెళ్ళటం ఖాయం, తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం నిలకడగా ఫామ్ చేయటం కూడా ఖాయం. వైసీపీ పార్టీ సింగిల్ డిజిట్ రాబోతా ఉంది, సింగిల్ డిజిట్ కు పరిమితం అవబోతా ఉంది. కావాలంటే డేట్ టైం రాసుకోండి అర్చనా గారు, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా సింగిల్ డిజిట్ కు వైసీపీని పరిమితం చేయబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు, కావాలంటే రాసి పెట్టుకోండి అని మళ్ళీసారి చెప్తున్నా అర్చనా గారు. రమేష్ గారు, రమేష్ గారు మరి ముద్రగడ పద్మనాభం.